హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ శిల్ప. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది మాత్రం చెప్పండి. సో చాలా రోజులైంది వీడియో తీయక. సో యాక్చువల్లీ ఈరోజు December 16 అంటే బహ్రెయిన్ నేషనల్ డే. మేమైతే ఇంకా పార్క్ అయితే వెళ్తున్నాము, అదారి పార్క్ వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. మేము లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినాము, కానీ అప్పుడు నేను వీడియో షూట్ చేశాను కానీ యూట్యూబ్లో పెట్టలేదు. సో అది అంటే అందులో ఉన్న కొన్ని క్లిప్పింగ్స్. సో ఈరోజు మళ్ళీ ఈ ఇయర్ కొన్ని క్లిప్పింగ్స్ మొత్తం కలిపి నేను బ్లాగ్లో పెడతాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఎంజాయ్ చేయండి. సో చాలా ఫన్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 11:30 అవుతుంది, మార్నింగ్ 11:30. నేను బయలుదేరి 10 మినిట్స్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా దారిలో ఉన్నాము, ఇంకొక 10 మినిట్స్లో రీచ్ అవుతాము. చూడండి,
హలో సో ఇప్పుడు ఏంటంటే మేము ఫస్ట్ చూపించాను చూడండి నేను అది ఏంటి అంటే ఫుడ్ అండ్ డ్రింక్ ప్రాసెస్ నేను ఫస్ట్లో చూపించాను కదా ఆ ఫుడ్ డ్రింక్ ప్రాసెస్ ఉన్నాయి కదా అవి 3-4 మెంబర్స్కి 4 అన్నమాట సో మేమైతే 3-3 అయితే ఇచ్చారు అవైతే తీసుకొని ఫుడ్ అయితే తీసేసుకున్నాము తిన్నామన్నమాట తిన్న తర్వాత ఇంకా నా హ్యాండ్కి ఒక బ్యాండ్ చూపించాను కదండి ఆ బ్యాండ్ ఏంటి అంటే అక్కడ పార్క్లో ఎక్కడానికి ఉంటాయి కదా అంటే ఆక్టోపస్ లాంటివి ఇట్లా డిస్కో జాయింట్ విల్ సంథింగ్ ఇట్లా ఉంటాయి కదా అవి ఎక్కడానికి ఎంట్రీ అన్నమాట అది ఉంటేనే అంటే అది చేయికి ఉంటేనే వాళ్ళు అది ఎక్కనిస్తారు సో అదైతే మేమైతే ముగ్గురం అయితే బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత అవైతే ఎక్కాము ఫుడ్ తిన్నామని చెప్పాను కదా ఫుడ్ అయితే కొంచెమే తీసుకున్నాము తిన్న తర్వాత ఇవన్నీ ఎక్కేసరికి కడుపులో ఉన్నది నోట్లోకి వచ్చేసింది అనుకోండి అలా ఉంది ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా ఫన్ ఉంటుండే నేను ఎప్పుడూ ఎక్కనివి కూడా ఎక్స్పెరిమెంట్ చేశాను మంచిగా అనిపించింది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఎక్కలేదు కానీ నేనైతే అన్నీ ఎక్కేసాను ఇప్పుడు ఎక్కిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి అంటే ఎక్కడికి వెళ్ళిన క్యూ లైన్ ఉంది అక్కడ ఎక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు తక్కువైతే 800 తీసుకున్నామా ఒకటి తక్కువైతే 800 తక్కువది కదా దాని మార్చ్ వన్ లో ఇస్తారు Thank you.
sorry. This is specially for you. And నువ్వు తిని లాస్ట్ తింటా నా వీడియో చూద్దాం రెండే మూడే ఉన్నాయి నువ్వు తిని డాడీ కొట్టి నా కొట్టి పెద్ద తీసుకోండి చిన్నది పెద్దది కూడా తినండి ఇప్పుడు ఇదైతే నెక్స్ట్ డే వీడియో అంటే డిసెంబర్ 17th డిసెంబర్ 16th నేషనల్ డేకి సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా అదంతా మేము చూసుకున్న తర్వాత అదే రోజు మూవీకి వెళ్దామని అనుకున్నాము కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది అదారి పార్క్లో చాలా ఎంజాయ్ చేసినాము డిస్కో కానివ్వండి బంపర్ కార్ కానివ్వండి ఇంకా ఆక్టోపస్ అలాంటివి చాలా ఉన్నాయి కదా ఇంకా అవన్నీ నేను వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు అవన్నీ ఇంకా మేము ఎక్కిన ప్రతి ఒక్కటి వీడియోలో పెట్టాలి అని అంటే ఇంకా వీడియో అనేది చాలా లెంతి అయిపోతుంది 1 అవర్ 1.5 అవర్ పైన అయిపోతుంది అందుకే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే నేను ఈ వీడియోలో పెట్టాను సో అవన్నీ ఎక్కేసరికి ఆ రోజు నైట్ అయితే ఫుల్ బాడీ పెయిన్స్ అండి ఫుల్ నెక్ పెయిన్ వచ్చేసింది ఇంకా ట్రాఫిక్ కూడా చాలా ఉంటుండే ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా అని నెక్స్ట్ డే అయితే మూవీ అయితే ప్లాన్ చేసామని చెప్పాను కదా ఇది ఆ నెక్స్ట్ డే మూవీ అయితే చూసినాము మూవీ అంటే ఈవినింగ్ టైం వెళ్ళాము మూవీకి మూవీ అయితే చూసిన తర్వాత ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళినాము ఇంకా రెస్టారెంట్లో చికెన్ ఫ్రై పీస్ అనుకుంటా ఇది చికెన్ టిక్కా బిర్యానీ అనుకుంటా చికెన్ టిక్కా బిర్యానీ అనేది ఆర్డర్ చేశాము అది ఫ్యామిలీ ప్యాక్ పెద్ద ప్లేట్లో తీసుకొచ్చి ఇచ్చారు బిర్యానీ అయితే చాలా బాగుంది చాలా అంటే మరీ అంత స్పైసీగా లేదు నార్మల్గా ఉంది స్పైసీగా ఉంటుంటే చాలా బాగుంటుంది అంటే మా సైడ్ ఎక్కువ స్పైసీగా తింటారు సో అక్కడ తిని ఇక్కడ రెస్టారెంట్లో తినాలంటే కొంచెం కష్టంగానే ఉంది కానీ బాగుంది బిర్యానీ అయితే ఇంకా బిర్యానీ అయితే తిన్న తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా ఆ రోజు కూడా ట్రాఫిక్ అనేది చాలా ఉందండి 15 మినిట్స్ 20 మినిట్స్లో ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళము 1 అవర్ 1.5 అవర్ పైన అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే హాలిడే ఉంది కాబట్టి ఇంకా సరిపోయింది ఇంకా రోడ్ మీద అయితే చాలా లైటింగ్ అది పెట్టారండి అంటే నేషనల్ డే డిసెంబర్ 25th క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ ఉన్నాయి కదా అలాగే బహరైన్ రిఫా క్లాక్ కూడా ఉంది క్లాక్ అక్కడ కూడా డెకరేట్ అనేది చాలా బాగా చేసిండ్రు అదంతా కూడా నేను వీడియోలో పెట్టాను లైటింగ్ అనేది చాలా సూపర్గా ఉంది ఎస్పెషల్లీ లైటింగ్ కోసమే ఇంకా ఈవినింగ్ టైం అనేది మేము వెళ్ళాము అంటే డే టైంలో వెళ్తే లైటింగ్ అంత ఎక్కువగా ఉండదు కదా అంటే లైటింగ్ పెట్టారు కదా ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది నైట్ టైము అందుకని ఇంకా లైటింగ్ అనేది కూడా నేను వీడియో తీశాను అది కూడా వీడియోలో ఉంది చూడండి సో ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం
తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.